ఆంధ్రప్రదేశ్కి పదే 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 అన్యాయం జరుగుతూనే ఉంది. 2014 రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ని కాదని, రాజధానికి దూరంగా 13 జిల్లాల విభజిత ఆంధ్రప్రదేశ్ విసిరివేయబడినప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి, ఆదాయం ఉన్నటువంటి హైదరాబాద్ను వదులుకుంటూ మొదటి నెల జీతాలే ఇచ్చుకోలేని దుస్థితిలో విభజిస్తున్న రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా అధికార ప్రతిపక్షాలు అన్నీ కలిపి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలిపి చేసినటువంటి హామీ, వాగ్దానం, ప్రకటన, చట్టం. రాజధాని లేకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీకు ఢిల్లీని తలదనే రాజధాని. రాజధాని కాంపెన్సేషన్గా మీకు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు కేంద్రం, జాతీయ ప్రాజెక్టు హోదా, ప్రత్యేక తరగతి హోదా, ఈ 3 8 సంవత్సరాలైంది. మళ్ళీ ఈరోజు నా బులెటిన్లో హెడ్లైన్స్ ఇవే మీరు చూసే ఉంటారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదు, మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం. వైసీపీ అధికార పార్టీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పారు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు వింటున్నామో ఇది. రాష్ట్రం విడిపోతున్నప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రధానమైన అంశాలు 3, ప్రత్యేక హోదా లేదు అని మళ్ళీ తేల్చి చెప్పారు. ఇక రాజధాని కోల్పోయాం కాబట్టి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం సొంత రాజధాని నిర్మించుకోవాలని అప్పటి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కలిపి ఏకోన్ముఖంగా తీసుకున్న నిర్ణయం అమరావతి. ఆ రాజధాని కోసం రైతులు అనేక వేల ఎకరాల భూములు ఇచ్చారు. మొదలైంది, ఆగిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం మేము 3 రాజధానులు అన్నారు, మేము ఇక్కడే రాజధాని కడతాం అధికారంలోకి వస్తే అని హామీలు ఇచ్చి, ప్రకటనలు ఇచ్చి, ప్రామిసులు చేసి, మాట మార్చి, అనేక అపవాదులు వేసి, అభాండాలు వేసి, రైతులు భూములు ఇచ్చిన రైతులకి అన్యాయం చేసి 3 రాజధానులు అన్నారు. సరే, వారు న్యాయ పోరాటం చేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, అణచివేతల తరువాత, అన్యాయాల తరువాత ధర్మాసనం చెప్పింది 3 రాజధానులు కాదు, 1 రాజధాని, అమరావతి రాజధాని. అయిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ మంత్రి ఏమంటున్నారు, 3 రాజధానులే మా విధానం, త్వరలో బిల్లు పెడతాం. హైకోర్టు చెప్పింది త్రిసభ్య ధర్మాసనం. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా అదే చెప్తారు, మళ్ళీ 3 రాజధానుల పాట. ఇక మిగిలింది పోలవరం. ఆంధ్రప్రదేశ్ బతకాలంటే జీవనాడి పోలవరం అన్నారు, జాతీయ హోదా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ 2017-18 కల్లా పూర్తి చేస్తామని చెప్పి కేంద్రం ప్రకటించింది, గడ్కరీ ప్రకటించారు అప్పటి మంత్రి. 2022 వచ్చాం అవల, అప్పుడు 69% 70% పూర్తి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం చెప్పింది 68-69% అని. మేము 1 ఇయర్లో వాటర్ ఇచ్చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా మీసం మిలేష్ మరీ చెప్పారు, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తున్నాం చూసుకోండి, 2020కి అన్నారు, 2021 అన్నారు, ఇప్పుడు 2022 వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన ఆలస్యం అవడానికి కారణం గతంలో చంద్రబాబు ప్రభుత్వం, TV5కి ఇతర మీడియాలకి కనపట్టలేదా చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాహకం, దానివల్లే ఆలస్యమైంది, ఇప్పుడప్పుడు అయ్యేలా లేదా అన్నట్టుగా మాట్లాడారు. అయితే త్వరలో పూర్తి చేస్తామన్నారు, ఆయన పూర్తి చేస్తామన్న కాసేపటికి అక్కడ పనులు ఆగిపోయాయి. ఎందుకంటే ఇసుక విషయంలో పోలవరం చూసాం, రాజధాని చూసాం, ప్రత్యేక తరహా చూసాం, ఎంతకాలం ఈ అన్యాయం? అసలు పోలవరం మీద దాగుడు మూతలు ఏంటి? చంద్రబాబు ప్రభుత్వం నిజంగానే నిర్వాహకం చేసిందా? పనులు నాణ్యత లోపించడం వల్ల, వాటర్ లీక్ అయిపోవడం వల్ల అక్కడ మళ్ళీ కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని సరిదిద్దడానికే టైం అంతా సరిపోయిందా? ఎప్పటికీ ప్రాజెక్టు పూర్తవుతుంది? ఈ ఆరోపణల గురించి అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏమంటున్నారు? ఎందుకంటే ప్రతి వారం సోమవారం పోలవారంగా ప్రకటించి అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఇరిగేషన్ మంత్రికి బాధ్యతలు అప్పచెప్పి 100ల సార్లు మీటింగులు పెట్టుకొని దేవినేని ఉమామహేశ్వరరావు, 10ల సార్లు ఢిల్లీ వెళ్ళి 100,000 ఫైళ్లు తీసుకెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టి 69-70% పూర్తి చేసినప్పుడు, ఆ గణాంకాలు కొత్త ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చెప్పినప్పుడు, ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ ఏమైంది? ఎందుకు ఈ ఆరోపణలు?
ఈ విషయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమేశ్వర్ గారితో మాట్లాడదాం. ఉమాగారు నమస్కారం. మీరు 70% పూర్తి చేసాం, త్వరలో నీళ్ళు ఇస్తామన్నారు. మీరు చేసే నిర్వాహకం వల్ల రాష్ట్రం ఇలా అయిపోయింది, పోలవరం నాశనం అయిందని ప్రభుత్వం చెప్తోంది. ఏంటి మీరు చేసే నిర్వాహకం? ఎందుకు అలాంటి నాణ్యతా లోపాలతో కూడినటువంటి ప్రాజెక్టు మీరు కడుతున్నారు? ఏంటి అసలు ఆ స్పిల్వే ఏంటి, కాజ్వే ఏంటి, లీకులు ఏంటి? 34 నెలల తర్వాత పనులు చేయలేక, చేసింది చెప్పుకోలేక ఇవాళ పురజల్లే కార్యక్రమం మొదలుపెట్టారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నాను మూర్తి గారు, 34 నెలలుగా ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విషయాలు? చాలా స్పష్టంగా ఫస్ట్ మీటింగ్లో చెప్పారు అధికారులు, అడెక్యుటెడ్ ప్రికాషనరీ మెజర్స్ షాల్ బి టేకెన్ టు ప్రొటెక్ట్ ద డయాఫ్రమ్ వాల్, జెట్రోటిక్ కాలమ్స్ అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ బోత్ అప్ అండ్ డౌన్ సైడ్. ఇది ముఖ్యమంత్రి రివ్యూ, ఫస్ట్ రివ్యూ పూర్తి గారు. ఫస్ట్ రివ్యూలో ఇవాళ ఇంజనీర్ సెక్రటరీ అండ్ ఇంజనీర్ చీఫ్ అండ్ అధికారులు చెప్పింది, ఇది చాలా స్పష్టంగా చెప్పారు. అడెక్యుటెడ్ ప్రికాషనరీ మెజర్స్ షాల్ బి టేకెన్ టు ప్రొటెక్ట్ ద డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్ కాలమ్స్ అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ బోత్ అప్ అండ్ డౌన్ సైడ్. వీళ్ళు ఏం చేశారంటే రాగానే స్పష్టంగా రివ్యూలో అధికారులు చెప్పారు, ఈ పనులు ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ మీద కట్టకుండా రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి ఆయన బంధువు పీటర్ను తీసుకొచ్చి ఆ పీటర్లో ఇక్కడ 3,000 కోట్లు ఏదో అవినీతి జరిగిపోయింది, కాబట్టి మమ్మల్ని అందరినీ ఉడిదీసి జైల్లో పెడతానని చెప్పి ఓ సంవత్సరం డ్రామా ఆడి ఓ సంవత్సరం తిట్టకుండా తిట్టి రివర్స్ టెండరింగ్ డ్రామాలో 838 కోట్లు ఆదాయింది అని చెప్పి ఏకపక్షంగా సంవత్సర కాలం పనులు పొయ్యేటి చేశారు. ఆ సంవత్సరకాలంలో చేయాల్సిన పనులు ఏంటంటే మనం మొదలుపెట్టిన 17,000 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణం పూర్తయ్యే దశలోకి వచ్చాయి. ఆ ఇళ్ళని ఆ ఇళ్ళు పూర్తి చేసిన నిర్వాసులను ఆ ఇళ్లలో పంపించి మనం 14 నెలల్లో రికార్డు టైంలో డయాఫ్రమ్ వాల్, ఎల్ఎన్టీ పవర్ సంస్థ, దేశ విదేశంలో మంచి పేరున్న అగ్రగామి సంస్థను తీసుకొచ్చి 14 నెలల్లో గోదావరి గర్భంలో దగ్గర 30 మీటర్లు అంటే దగ్గర 100 అడుగులు కిందకెళ్ళి ఆ రాయిలో 5 అడుగులు కిందకెళ్ళి బ్రహ్మాండంగా రికార్డు స్థాయిలో మన డ్యామ్ డయాఫ్రమ్ కట్టాం. దాని మీద ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ కట్టకుండా చిన్నపిల్లల చేష్టలాగా పనులు క్యాన్సిల్ చేసి నేను రివర్స్ టెండరింగ్ డ్రామా చేసి డబ్బులు ఆదా చేశానని చెప్పి పనులు నిర్లక్ష్యం చేయటం వల్ల వచ్చిన ఫ్లడ్కి ఈ జరిగిన డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర ఇబ్బందిని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షకావత్ గారు మొన్న వచ్చి 2 సంవత్సరాల క్రితం నేను డ్యామ్ సైట్కి వస్తే ఈ ప్రాజెక్ట్ ఇలా ఉండేది కాదు, మీరు అసమర్థులు, మీరు చాలా నిర్లక్ష్యం చేశారు, నేనే స్వయంగా ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్, పీపీఏ సంబంధ డిడిఆర్ఎఫ్ ఎవరైతే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ నా ఛాంబర్కి రండి, 15 రోజులకు ఒకసారి 3 నెలలు రివ్యూ చేస్తే తప్ప ఈ డిజైన్స్ ఫైనల్ అవ్వని ఒక రాష్ట్ర మంత్రి లేకుండా ముఖ్యమంత్రి కూడా పిలవకుండా ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర ఈ డౌన్ సైడ్ డ్యామ్ డిజైన్, ఏదైతే డౌన్ సైడ్ కాపర్ డ్యామ్ ఉందో దానికి సంబంధించిన డిజైన్స్ ఫైనల్ చేశారు. 34 నెలలైనా వీళ్ళు కనీసం డిజైన్స్ ఫైనల్ తీసుకోలేకపోయారు. కేంద్ర మంత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్లలో కూర్చొని ఆ ఇళ్ళు చూపించుకొని డబ్బులు అడిగారు తప్ప మన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో 2019 ఫిబ్రవరిలో 55,548 కోట్లు దగ్గర 100,000 డాక్యుమెంట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకెళ్లి అధికారులకి అన్ని మన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులంతా కూడా ఢిల్లీ వెళ్ళి కూర్చొని 1-4 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు కన్విన్స్ అయ్యి మొత్తం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 100,000 ఇళ్ళకి డబ్బులు ఇవ్వాలి, 55,548 కోట్లకి ఆమోదం తెస్తే మేము ఆమోదం తెచ్చేసాం, అయిపోయింది, మా గొప్పతనం, మేము చేసామని చెప్పిన విజయసాయి రెడ్డి అడ్రస్ లేడు. 34 నెలలు నోరు మూసుకున్న ప్రభుత్వం ఇవాళ నోరు తీసి వరద తల్లే కార్యక్రమం పెట్టింది తప్ప సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ జూన్ 2023 వచ్చాడు ముఖ్యమంత్రి గారు,
ఆ డయాఫ్రమ్ వాల్ సర్దిద్దాలంటేనే ఒక సీజన్ పడుతుంది, మినిమం మినిమం. ఇందువల్లే ఎజైన్స్ ఫైన్ అవ్వాలా, ఎజైన్స్ ఫైన్ అవ్వలేదు మళ్ళీ డయాఫ్రమ్ వాలే వన్ ఇయర్ పడుతుంది. దాని మీద ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్ రెండు సీజన్స్ కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంత్రి అనిల్ కుమార్ లాస్ట్ అసెంబ్లీలో పోలవరం క్వశ్చన్ వచ్చినప్పుడు 3 సంవత్సరాలు కడతామని చేతులు ఎత్తేసాడు. చేతులు ఎత్తేసి దాన్ని జరిగిన పబ్లిక్లోకి ఈ వాస్తవాలు వెళ్ళేపడి 3000 దాకా పోలవరం పూర్తవదు, పోలవరం దగ్గర ఒక లిఫ్ట్ పెడుతున్నారు, పునాదులు అవుతున్నారు, 912 కోట్లతో పట్టిశమ్ లాంటి లిఫ్ట్ ఒకటి పెట్టి పోలవరం రైట్ కెనాల్లో నీళ్లు పోసి 300 కోట్లు పెట్టి ఏదైతే బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కింద వాళ్ళ అయ్యే విగ్రహం 125 అడుగుల బ్రాంజ్ విగ్రహాన్ని పెట్టుకొని ఇదిగో పోలవరం డ్యామ్ కట్టాను, ఇక్కడ గేట్లు పెట్టాను, ఈ నీళ్లు పెరిగినాయి కదా, ఈ లిఫ్ట్ పోసే నీళ్లు పట్టిసేవ నీళ్లు కలిపి పోలవరం డ్యామ్ పూర్తయిందని ప్రజలు నమ్మించడానికి 23 ఎన్నికలు వెళ్ళటానికి దానికి రిహార్సల్గా ప్రశాంత్ కిషోర్ టీం చెప్పిన దాంట్లో భాగంగా ప్రతిపక్షాన్ని శాసనసభలో లేకుండా ఏకపక్షంగా వాళ్ళు మాట్లాడుకొని ఈరోజు బుర్రచల్లి టీవీ ఫైవ్ నాయుడు గారినో రామోజీ గారినో రాధాకృష్ణ గారిని వీళ్ళ టీవీలని పేపర్లో తిట్టడం తప్ప 34 నెలలుగా మీరు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి 11,59 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పెట్టింది. సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సంబంధ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు అంతా మేము చేసిన పనులకు డబ్బులు కట్టారు. నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు, 4,000 కోట్లు వచ్చినాయి. ఆ డబ్బులు పోలవరం నిర్వాసితులు కట్టకుండా లిక్కర్ కంపెనీలకు కట్టావు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగేవాడివి, ఇంత పూర్తి చేశాను అన్నాడు, ఎంత కాంక్రీట్ వేసావు, ఎంత పనిచేసావు, 8,000 కోట్లు పనిచేసావు, నువ్వు చేసిన పనికి ఎంత డబ్బు వచ్చింది సమాధానం చెప్పలేకపోయాడు. చంద్రబాబు గారు చేసిన పనులకు 11,000 కోట్లు వచ్చాయి, నువ్వు చేసిన 2,000 కోట్లలో ఎంత డబ్బు వచ్చింది, ఎందుకు డబ్బులు రాలా, ఎందుకు తెచ్చుకోలేకపోయావు, 28 మంది ఎంపీల నుండి ఏం చేస్తున్నారు, టీఎస్సీ క్లియరెన్స్ అయితే ఎందుకు నువ్వు ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోతున్నావు, వీటన్నిటికీ సమాధానాలు లేవు మూర్తి గారు. ఇవాళ ఏకపక్షంగా బుర్రచల్లేసి కోవిడ్ కారణాల వల్ల చేయలేకపోయాను, సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ ఇస్తే చేస్తాను, వాళ్ళు అనుమతులు ఇస్తే చేస్తాను, వాళ్ళు ప్లానింగ్ ఇస్తే చేస్తాను, అసలు ప్రాజెక్ట్ కట్టేది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు యాజ్ ఫర్ డిజైన్ సెంట్రల్ వాటర్ కమిషన్ యాజ్ ఫర్ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ కమిటీ సభ్యుల ఆమోదం మేరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, జరిగింది. 72% తీసుకెళ్ళాం, మేము చేసిన వాటికి డబ్బులు ఇచ్చారు, శుభ్రంగా డబ్బులు వాడుకున్నావు, నిర్వాసితులు కట్ల, కనీసం ఇవాళ ఆ ఇల్లు పూర్తి చేయలేకపోయావు, 20 అన్నావు, 21 అన్నావు, 22 అన్నావు, 23 అన్నావు. డయాఫ్రమ్ వాళ్ళు సరిదిద్దడానికి 23 అవుతుంది, దాని మీద ఎత్తకం రాకుండా 2 సీజన్లు పడుతుంది, 100,000 మంది నిర్వాసితులకి ఇల్లు కట్టాలి, ఇవేమీ లేకుండా నేను 23కి పోలవరం పూర్తి చేస్తానని ఎవరు నమ్మిస్తారు, ఎవరు మోసం చేస్తారు. ఇది ప్రాణనాడి, జీవనాడి, మల్టీపర్పస్ పోలవరం సాధన ప్రాజెక్టు, 960 మెగావాట్లు యూనిట్ 10 రూపాయలు వస్తుంది మూర్తి గారు, 10 రూపాయలు తయారవుతుంది యూనిట్, 3,500 కోట్లు ఖర్చు పెడితే 2 సంవత్సరాల్లో దాని డబ్బులు దానికి వస్తాయి. ఆ ప్రాజెక్ట్ని డిలే చేశావు, టర్బైన్స్ అయ్యి పూర్తయిన ప్రాజెక్ట్ని డిజైన్ వచ్చి పక్కన పెట్టి క్యాన్సిల్ చేసి నత్రాడ నడిపిస్తున్నావు. ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు. ఈ దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు కూడా ఇట్లా పరిగెత్తల. ఒక నాయకుడి విజన్ వల్ల, ఆయనకున్న అనుభవం వల్ల గడ్కరీ గారిని, ఉమాభారతి గారిని, ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఆయన నాబార్డ్తో కూడా డబ్బులు తెప్పించి 7 ముప్పు మండలాలు పక్క రాష్ట్రంలో కలిస్తే పార్లమెంట్లో బిల్ చేపించి ఆ 7 మండలాలను తీసుకొస్తే ఎగతాళిగా మాట్లాడతావా. దగ్గర దగ్గర 70 సార్లు ఆయన సోమవారం పోలవరం రివ్యూ చేస్తే ఆయన అనుభవం అంత లేదు, నీ వయసు, కుర్రతనం, పిల్లచేస్తలో పిచ్చవాగుడు, ఎగతాళి చేస్తావా. హైదరాబాద్ వెళ్ళి కాళ్ళ అమ్ముకుతావు, వైజాగ్ వెళ్ళి కాళ్ళ అమ్ముకుతావు, అక్కడ మహిళలు రైతులు వాళ్ళు
ఒక భక్తిభావంతో పోలవరం ప్రాజెక్టు గురించి మాడితే నీకంత క్యావిటీగా ఉందా, నీకంత ఆటగా ఉందా, మా మనోభావాల్ని మా సెంటిమెంట్స్ ని దెబ్బతీస్తావా, ఎంత అహంకారం, ఎంత దురహంకారం, ఎంత మదం, ఎంత అధికార మతంతో ఈ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒక ప్రాజెక్టు 72% దేశం గర్వపడింది. గడ్కరీ గారు 2 సార్లు డ్యామ్ సైట్ వచ్చాడు. ఢిల్లీలో చంద్రబాబు గారిని పక్కన కూర్చోబెట్టుకుని గర్వపడుతుంది ఈ దేశం ఈ ప్రాజెక్టు చూసి. నేను కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి లోపల నేను ముందు పూర్తి చేసి వెళ్ళాలని ఆయన మాట్లాడాడు. మొన్న షకావత్ వచ్చి 2 ఏళ్ళు ఆలస్యంగా వచ్చి నష్టపోయింది ఈ ప్రాజెక్టు, ఇది చేసిన దరిద్రం వల్ల. నేను గడ్కరీ గారిని చంద్రబాబు నాయుడు గారిని డ్యామ్ సైట్ ముందు మూర్తి గారు మొత్తం విలేకరులందరినీ కూడా పెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి గడ్కరీ గారు చెప్పాడు బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ జరుగుతుంది, బాగా ముందు తీసుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కట్టగలడు చేయగలడు, గర్వపడుతుంది ఈ దేశం అని గడ్కరీ డ్యామ్ ముందు మాట్లాడాడు. ఇవాళ షకావత్ ఇన్సైడ్ కెమెరా పెట్టుకుని ఆయన మాట్లాడింది బయటికి పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారిని కట్టిన ఇల్లు చూపించి నేను కట్టానని చెప్పుకుంటాను సిగ్గున్నాయనకు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన 11,000 కోట్ల ప్రాజెక్టును పట్టుకొని నేను స్పిల్వే కట్టా, నేను గేట్లు పెట్టా, లేదా నేను ఎప్పుడు వచ్చాను చేసా, నేను ఎంత పని చేశావు, నిర్వాసికి ఎంత డబ్బు కట్టావు, లేకపోతే నువ్వు చేసిన కాంక్రీట్ ఎంత, నువ్వు చేసిన డ్యామ్ సైట్లో ఖర్చు పెట్టింది 1,000 కోట్లు ఖర్చు పెట్టావా, సిగ్గుందా నీకు, చంద్రబాబు గారు చేసిన పని ట్యాగ్ పెట్టుకొని నేను కట్టా నేను కట్టా అని అయ్య విగ్రహం పెట్టుకుంటాను కదా జాతీయ ప్రాజెక్టు. నువ్వు జాతీయ ప్రాజెక్టుగా నీ అయ్య విగ్రహాలు పెడతారు డబ్బులు ఇస్తారా, బుద్ధి జ్ఞానం ఉందా, జాతీయ ప్రాజెక్ట్ అని తెలుసా, ఏ మాత్రం కూడా వీళ్ళకి సోయలేదు మూర్తి గారు, అవగాహన లేదు, సోయలేదు, సబ్జెక్ట్ లేదు. ఒక ఇంజనీర్ లాగా అక్కడ కూర్చొని ఇది వచ్చింది ఇది కొట్టుపోయిందని మాట్లాడుతున్నాడు. అసలు కట్టింది డిజైన్స్ అన్ని కూడా వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు సెంట్రల్ వాటర్ కమిషనర్, ఎక్కడ కాపర్ డ్యామ్ కట్టాలి, ఎక్కడ వేస్తా, ఏ స్టేజ్లో ఆపాలి, లేకపోతే డయాఫ్రమ్ వల్ల ఎప్పుడు పూర్తి చేయాలి, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వల్ల ఎప్పుడు మొదలు పెడతారు అన్ని చెప్తే వాళ్ళ మెడచవులు పెట్టి వాళ్ళ లెక్క పెట్టకుండా నువ్వు ఏకపక్షంగా మూర్ఖంగా నిర్ణయాలు తీసుకొని ఇవాళ ఈ ఈ ప్రభుత్వం చేసిన పని డబ్బులు రాట్లా ఢిల్లీ నుంచి ఇవాళ గెలగెల కొట్టుకుంటా ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం ఉమా గారు. బ్రేక్ తర్వాత అంటే ముఖ్యంగా మీరు ప్రాజెక్టు ఆ పనులు పూర్తి చేసినప్పుడు డయాఫ్రమ్ వాల్ కానీ కాఫర్ డ్యామ్ కానీ కట్టినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కానీ ఫస్ట్ రివ్యూలోనే చెప్పినప్పుడు ఆ పనులు చేయకుండా ఇతర రాజకీయ కారణాల వల్ల రివర్స్ టెండరింగ్ అనే విధానం వల్ల సంవత్సరం పాటు పనులు ఆపేయడం వల్ల ఆ డ్యాములు కొట్టుకుపోయాయనేది మీ ఆరోపణ. చిన్న బ్రేక్ తర్వాత క్లారిటీ తీసుకుందాం. ప్రాజెక్టుల విషయంలో నాకున్న ఎకడమిక్ ఇంట్రెస్ట్ కొద్దీ దేశంలో ఉన్న అనేక ప్రాజెక్టులు వాటి చరిత్ర, విదేశాల్లో ఉన్న ప్రాజెక్టులు కూడా పరిశీలించి మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మార్చిన కాటన్ బ్యారేజ్కి సంబంధించిన కాటన్ గారి సమాధి కూడా చూసొచ్చి అనేక ఇరిగేషన్ విషయాల్లో నేను స్టడీ చేసిన నేపథ్యంలో ఏ చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానీ ప్రతి సందర్భంలోనూ చాలా హయ్యెస్ట్ డాక్యుమెంటేషన్ జరుగుతుంది. అంత ఈజీగా ఉండదు ఇరిగేషన్ ప్రాజెక్ట్. మీకు మొన్న అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు దీన్ని స్టడీ చేస్తాయి, దేశ ప్రపంచంలో ఉన్న ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ స్టడీ చేసి ఒక ప్రాజెక్ట్ భారతదేశంలో ఇలా కొట్టుకుపోయింది అనే విధంగా స్టడీ చేస్తే మనకి దేశానికి అవమానం అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో చాలా ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఏదైనా కొట్టుకుపోయినా దాన్ని మొత్తం ప్రపంచంలో అందరూ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ స్టడీ చేస్తారని కేంద్రం ఆన్ రికార్డ్ పార్లమెంట్లో చెప్పినప్పుడు అలాంటి కేంద్ర జలసంఘం నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు అంత ఈజీగా కాఫర్ డ్యాములు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయేలాగా వాళ్ళు పర్మిషన్లు ఇస్తారా, అయిన పనులకు వాళ్ళు బిల్లులు చెల్లిస్తారా, మీరు నాణ్యతా లోపంతో కట్టడం వల్ల కొట్టుకుపోయిందని ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఓకే, బట్ రికార్డ్స్ ఉంటాయా ఉండవా, అది కామన్ మ్యాన్కి కావాలి క్లారిటీ. రాజకీయ విమర్శలు మీరు వారినైనా చేసుకోండి, రికార్డ్స్ ఏం చెప్తాయి, మీరు నాణ్యతా లోపంతో కట్టడం వల్ల కాఫర్ డ్యాములు కొట్టుకుపోయాయా, అలాంటి కొట్టుకుపోయేలాంటి నాణ్యత లేని నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందా, కేంద్ర జలసంఘం అయిన దానికి బిల్లులు ఇచ్చిందా, మా కంటికి కనపడలేదు ఓకే, కేంద్రం కంటికి కూడా కనపడలేదా మీ లోపాలు, కేంద్ర జలసంఘం కంటికి కూడా కనపడలేదా? మంచి ప్రశ్న వేశారు మూర్తి గారు. ప్రతి 15 రోజులకి నెల రోజులకి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ వాళ్ళు,
రివ్యూ చేసుకొని విజిట్ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు డ్యామ్ ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి వారం కూడా సోమవారం రివ్యూలో వాళ్ళ అధికారులు ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో ఉన్నారు. ప్రతి వారం చర్చ జరిగి ప్రతి వారం రివ్యూలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాపీ అది కేంద్రం దాకా మేము పంపించేవాళ్ళం అండి, మీకు కూడా వచ్చేది. ప్రతి వారం కూడా ఏ విధంగా ఈ విధంగా ఒక అన్ని రిగార్డింగ్ ఆర్ఎండ్ఆర్ కావచ్చు, ఎల్ఏ కావచ్చు, స్పిల్వే కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ సమాచారం మీడియాకి సాక్షి పత్రిక ఛానల్ దగ్గర నుంచి మొత్తం త్రూఅవుట్ కంట్రీ ఆన్లైన్ సమాచారం ఇది. ఈ 34 నెలలుగా ఈ సమాచారాన్ని తొక్కిపెట్టేశారు, అసలు ఆన్లైన్ సమాచారమే లేదు. మొన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వచ్చి ఎందుకు సమాచారం ఆన్లైన్లో పెట్టట్లేదు, ఎందుకు మీరు దాచుకుంటున్నారు, ఎందుకు నేను 2 ఏళ్ళు ఈ ప్రాజెక్ట్ రావడానికి ఆలస్యం అవ్వడం వల్ల ఎంత నష్టం జరిగిందని ఇవాళ నల్లబట్టు కూర్చున్నారు కేంద్రంలో ఉన్న అధికారులు. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే చాలా క్లియర్గా డ్యామ్లో జరుగుతున్న పనులు ఏ బుద్ధున్నాడు కూడా క్యాన్సిల్ చేయండి. ఇది నేషనల్ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్. ఇతనుకున్న 25 మంది ఎంపీలు అడ్డం పెట్టుకొని పేట్రా నేను ఒక చుట్టాన్ని అడ్డం పెట్టుకొని బురద్జల్లి చంద్రబాబు నాయుడు గారి మీద మా మీద కక్షతో బురద్జల్లాలి. మీరు అన్నారే ఏదైతే బ్లేమ్ గేమ్, దాంట్లో భాగంగా ఆ ఏజెన్సీని క్యాన్సిల్ చేసి రివర్స్ ట్రెండింగ్ డ్రామా ఆడి 837 కోట్లు ఆదా చేశారని చెప్పి 500 కోట్లు ఇసుకలో వెసులుబాటు ఇచ్చి మళ్ళీ 1600 కోట్లు ఎస్టిమేషన్లు పెంచి కమిషన్లకు కక్కుత్తుపడి 2 టెండర్లు రావాలండి. కానీ ఒకడే వచ్చాడు, ఒకడికే కట్టబెట్టేశాడు. ఇవాళ పనులు చేయించలేక కాపర కోవిడ్ వచ్చింది, లేదా కోవిడ్ వల్ల మనుషులు రాలేదు అందుకనే డ్యామ్ కట్టలేకపోయాను. అసలు జరిగిన నష్టం ఏంటి? జరుగుతున్న పనుల్ని క్యాన్సిల్ చేసి ఆర్ఎండ్ఆర్ కింద ఆ 17,000 మంది వాళ్ళ ఇళ్లలోకి మార్చి వెత్కమ్రాఫిల్ డ్యామ్ కట్టాల్సిన ప్రాజెక్టు వాళ్ళని డ్యామ్ సైట్లోంచి ఎల్లగొట్టి నిర్దాక్షిణ్యంగా రివర్స్టాండింగ్ డ్రామా ఆడి నేను డబ్బులు ఆదా చేసి వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళు డబ్బులు ఇచ్చిన ప్రాజెక్టులో నేను అవినీతిని పట్టుకుంటానని తెలుగుదల్లాడి పుడింగి పీటర్ కమిటీ బంధువు చేసుకొని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి ఆ డయాత్రం వాళ్ళని 2 ఫ్లడ్స్ దాని మీద పంపించే పరిస్థితి తీసుకొచ్చాడు. దానివల్ల ఎత్కం రాఫిల్ డ్యామ్ మొదలు పెట్టకపోవటం వల్ల ఏదైతే మే ఫస్ట్ రివ్యూ మీటింగ్లో ఇచ్చిన అడిక్యుయేట్ ప్రికాషనరీ మెజర్స్ టేకెన్ టు ప్రొటెక్ట్ ద డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్ కాలమ్స్ అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ క్లియర్ కట్గా ఇది అధికారులు ఇచ్చిన రిపోర్ట్. ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్స్, అధికారులంతా కూడా పీపీఏకి ప్లస్ వీళ్ళందరూ కూడా ఇస్తే ముఖ్యమంత్రి తురాంకారంతో తనకున్న మందబలం 28 మంది ఎంపీలతో నేనంతా తెలుసున్నాను, నేనంతా చూస్తాను, నేనంతా చేస్తానని ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకొని పనులు క్యాన్సిల్ చేసి విలువైన సమయాన్ని ఆ ఫ్లడ్ని డయాఫ్రమ్ వాల్ మీద పంపించి ఈ అనర్థానికి ముఖ్యమంత్రి కారణమయ్యాడు. అందుకనే వాళ్ళు చేసిన 2,000 కోట్లు డ్యామ్ సైట్లో కట్టారు, బయట ఖర్చు పెట్టిన 1,000 కోట్లలో ఎవరైతే నిర్వాసులు డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు కూడా వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు డబ్బులు తినడం వల్ల ఆర్ఎండ్ఆర్ ఎల్ఏ డబ్బులు ఆపేశారు. ప్లస్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేసిన పనులు డబ్బులు కూడా రాక గెలగెల కొట్టుకుంటా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు ఆర్థిక మంత్రి చుట్టూ, ప్రధానమంత్రి చుట్టూ. విజయసాయి రెడ్డి నోరు తెరవట్ల చాలా క్లియర్ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, ఫస్ట్ 3 నెలల్లో మా నాన్న మీ నాన్న చేస్తే రాలా లోకేష్, మా జగన్ ప్రధానమంత్రి గారిని ఒప్పించి 55,548 కోట్లకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకొచ్చాడు, డ్యామ్ మేము కట్టేస్తున్నాం, 1 సంవత్సరంలో అయిపోతుంది, 2 సంవత్సరాల్లో అయిపోతుంది, 3 సంవత్సరాల్లో అయిపోతుందని కాలక్షేపం చేసి కాలయాపం చేసి ఇప్పుడు బురద్జల్లే కార్యక్రమం మొదలుపెట్టారు మూర్తి గారు. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. సరే ఉమా గారు, ఇప్పుడు ఆ రాక్ఫిల్ డ్యాములు ఇవన్నీ కొట్టు కాఫర్ డ్యాములు
కొట్టుకుపోయాయి, నష్టం జరిగింది, అది సరిచేయడానికి టైం పడుతుందన్నారు. కామన్ మ్యాన్కి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది భవిష్యత్తులో ప్రాజెక్టు భద్రతకి ఏమైనా ఇబ్బందా ఇలా కొట్టుకుపోవడం? ఒకవేళ వాటన్నిటినీ సరిచేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు జరిగిన నష్టం భర్తీ చేసే అవకాశం ఉందా? సాంకేతికంగా ఎంత నష్టం జరిగింది? రాజకీయ విమర్శలతో పని లేదు, ఎందుకంటే ఆ ప్రాజెక్టు మీద అహోరాత్రులు అక్కడే ఉండి, డ్యామ్ సైట్ దగ్గరే ఉండి కొన్ని వందల సార్లు మీరు మీటింగులు పెట్టి కొన్ని వేల ఫైళ్ళు పట్టుకు తిరిగి, ఇప్పుడు ఫింగర్ టిప్స్ మీద పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఫింగర్ టిప్స్ మీద ఎవరికైనా ఉందంటే రాష్ట్రంలో మీకే, మీరు డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పగలు రాత్రి అక్కడే డ్యామ్ దగ్గరే ఉండి మీరు రివ్యూలు చేశారు కాబట్టి అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్టు ప్రాణనాడి ఆంధ్రప్రదేశ్కి, అలాంటి ప్రాణనాడికి సంబంధించి నాణ్యతా లోపాలు అని రాజకీయ విమర్శలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, భద్రత ఏంటి, అవి సరిచేసుకుని పూర్తి చేయాలంటే ఎంత కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వచ్చు? వాస్తవంగా మొన్న శాసనసభలో ప్రశ్న వచ్చిందండి దీని మీద, పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తవుతుందని. దాని మీద గవర్నమెంట్ ఇచ్చిన రిప్లై ఏంటంటే, డయాఫ్రమాలు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ సమర్థ అధికారి ఇచ్చిన రిపోర్ట్ తర్వాత మేము ఈ పనుల్ని 23 ఖరీఫ్ సీజన్ కల్లా పూర్తి చేస్తామని చెప్పాడు మంత్రి అనిల్ కుమార్ శాసనసభలో. దాంతోపాటు ఆ డిస్కషన్ లో ఆర్గ్యుమెంట్స్ లో వాస్తవాలు ఒప్పేసుకున్నాడు, ఏది మొత్తం 3 సంవత్సరాలు పోలవరం డ్యామ్ పడుతుంది అని. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని కప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశాయంటే, జగన్మోహన్ రెడ్డి చర్చ స్వల్పకాలిక చర్చ తీసుకొని డయాఫ్రమాల్ ఇవాళ పోయింది, అందుకనే మేము 23 జూన్ పూర్తి చేస్తాం. వాస్తవాలు జరిగిన నష్టం ఏంటి, ఈసీఆర్ఎం డ్యామ్ పనులు మొదలు పెట్టకుండా ఫ్లడ్ను మీరు అలౌ చేశారు కాబట్టి అక్కడ వచ్చిన ఇబ్బందికి డయాఫ్రమాల్ ఇబ్బంది వచ్చింది కొంతమేరకు. దాన్ని సరిదిద్దడానికి ఎల్ఎండి భావన సంస్థను పిలిస్తే ఇమీడియట్గా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళని పిలవకుండా మనమే ఇంకో డయాఫ్రమాలు కడదామా, మరి 800 కోట్లు దీంట్లో పని చేసుకోవచ్చు, 800 కోట్లు దీంట్లో మిగులుతాయి, ఈ తప్పుడు ఆలోచనలతో 2 సంవత్సరాల సమయం పోగొట్టారు. దా జల కేంద్ర శకావత్ గారు మొన్న వచ్చిన తర్వాత ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఎందుకంటే డ్యామ్ సైట్లోకి ఎవరిని పోనివ్వరు, ఎవరికి చెప్పరో, ఎవరికి తెలియదు, ఎందుకంటే మంత్రికి అవగాహన లేదు, ముఖ్యమంత్రికి ఏమో పట్టదు. ఎందుకు పట్టదు అంటే, పోలవరంలో 1 మీటర్ తగ్గిస్తే మీదేం పోతుందయ్యా, మా గుడి మునక్కుండా ఉంటుంది అని నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను అని కేసీఆర్ స్పష్టంగా శాసనసభలో చెప్తే, మేము ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవాల, మంత్రి నోరు తెరవాల, ఎవరు నోరు తెరవాల. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి శాసనసభలో ఆ విధంగా మాట్లాడితే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి దాన్ని ఖండించాలి. 1 మీటర్ కాదు, నేను 80 బస్సులో అంగుళం కూడా తగ్గించను, 150 అడుగులు ఎత్తులో ఏదైతే ఈ 45.72 మీటర్స్ 194 TMCలు నిలబెడతానని కేసీఆర్ మాట్లాడినప్పుడే జగన్ రెడ్డి శాసనసభలో మాట్లాడాలి, బయట మాట్లాడాలి. 34 నెలలు మూసు కూర్చొని నేను 1 అంగుళం తగ్గించను, ఉచ్చ మాటలన్నీ ఇవాళ మాట్లాడే బదులు ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఎలక్షన్ అగ్రిమెంట్ లో భాగంగా నువ్వు ఎన్నికల్ని దూరం తెచ్చుకున్నావు, ఎన్నికల్ని దూరం తెచ్చుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారు, పోలవరం తగ్గించాలయా, మా గుడి మునుగుతుందన్నారు. ఓకే అని ఒప్పుకొని వచ్చావు ఆ రోజు. 2 అమరావతిని చంపాలన్నావు, చంపేశావు. 2 అగ్రిమెంట్లు కూడా నువ్వు డబ్బులు తీసుకున్న పాపానికి ఈ అన్యాయం రాష్ట్రానికి జరిగింది, ఈ వాస్తవాలే ఒప్పుకునే ధైర్యం నీకు లేదు. ఫస్ట్ నుంచి నేను ఈ మాటలు చెప్తాను మూర్తి గారు. అంటే ఉమా గారు, ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ అండ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ జరగాలి. ఈ 2 ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు వాళ్ళకి తెలియదా? జరిగిన నష్టాన్ని గురించి వాళ్ళు ఏమనే అవకాశం ఉంది? ఇది ఎప్పటికి పూర్తవుతుందని మీ అంచనా? ఇవన్నీ సరిచేసుకుని చేయాలంటే ఎప్పటికి పూర్తవుతుందని మీ అంచనా? డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయాలంటే 1 సంవత్సరం ఈజీ పడుతుంది. ఒక సీజన్
ఈ సీజన్ పోయింది, ఎందుకంటే ఆల్రెడీ వేర్ ఇన్ మార్చ్, ఏప్రిల్ మే జూన్ జూలై కల్లా ఫ్లడ్ వస్తుంది గోదావరి. సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ ఫైనల్ చేయాలి. అది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, కంట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా షకావత్ రివ్యూ చేసి కూర్చోబెట్టారు ఢిల్లీలో. ఈ అస్మార్థ మంత్రి అల్లా ముఖ్యమంత్రి అల్లా వీళ్ళకి ఓపిక లేదు, తీరిక లేదు, పట్టించుకునే టైం లేదు, వీళ్ళకి ఇంట్రెస్టూ లేదు. షకావత్ని మొన్న పిలిచి 15 రోజులకు ఒకసారి నేను కూర్చుంటాను, 3 నెలలు ఈ డిజైన్ మీద కుస్తీ పట్టాలి, టాప్ ప్రయారిటీ ఇచ్చి ముందు దాన్ని ఫైనల్ చేయమంటే తప్ప ఇవాడు అక్కడ ఢిల్లీలో ఫైల్ కదలలేని పరిస్థితిలో అక్కడ పరిస్థితి ఉంది. కనీసం వీళ్ళు వెళ్ళి మంత్రి కూర్చోవటమో ముఖ్యమంత్రి వెళ్ళటమో ఆ డిజైన్స్ కూర్చొని ఫైనల్, వాళ్ళు ఏం చెప్తున్నాడు, సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ ఫైనల్ చేస్తే 23 జూన్కి పోలవరం డ్యామ్ అయిపోతుందంట. ఏం మాట్లాడతాడండి, ఎవరు చెప్తున్నాడు, సుద్దులు ఎవరు చెప్తున్నాడు, ఎవరు అసలు ఈ రాష్ట్రంలో ఇంజనీర్ లేదనుకుంటున్నాడా, లేకపోతే మీలాంటి మీడియా లేదనుకుంటున్నాడా, మాట్లాడితే TV5 నాయుడు గారిని, జ్యోతి రాధాకృష్ణ, లేదా ఈనాడు రామోజీ గారిని పేపర్ల మీద టీవీల మీద ఏడవటం తప్ప మీకు కనపట్లేదా? గొంతు దించుకొని చెప్తున్నారు మీరు. 34 నెలలుగా పోలవరం గురించి ఎన్ని డిస్కషన్స్ పెట్టారు, ఎన్నిసార్లు నాతో మాట్లాడిచ్చారు, ఎన్నిసార్లు కష్టం చెప్పుకున్నాం, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నారని మాట్లాడాం, ఏమీ లేకుండా 21 కట్టేస్తా, 20 కట్టేస్తా, 22 కట్టేస్తా, ఇప్పుడు ఏం చెబుతున్నాడు మళ్ళీ అబద్ధం. డయాఫ్రం వాలే 23 జూన్ అవుతుంది, మళ్ళీ దాని మీద 150 అడుగులు మట్టి కట్ట, ఎత్కం రాఫిల్ డ్యామ్ కట్టాలంటే మినిమం 2 సీజన్స్ పడుతుంది, మినిమంలో 2 సీజన్స్ అంటే 3 సంవత్సరాలు కళ్ళ ముందు కనపడుతుంటే మీరు ఎవరిని మోసం చేస్తారు? 100,000 ఇళ్ళు కట్టాలండి, 7 పట్టణం అంత పట్టణానికి కట్టాలి 100,000 ఇళ్ళు. నిర్వాసితులు కొండలెక్కి బుట్టలెక్కి పశువులు పోయి, డబ్బులు పోయి, ప్రాణాలు పోయి, నీకేమన్నా బాధ్యత ఉందా? 100,000 ఇస్తా అన్నావు, 10,000 ఇస్తా అన్నావు, 3,000 ఇస్తా అన్నావు, 5,000 ఇస్తా అన్నావు, 10,000 ఇస్తా అన్నావు, 550 కోట్లు జీవో ఇచ్చన్నావు, ఒక్కడికన్నా డబ్బులు పడ్డాయా? ఒక్కడికన్నా 10 లక్షలు పడ్డాయా? ఒక్కడికన్నా 1,900,000 పడ్డాయా? ఎందుకయ్యా జగన్ రెడ్డి మోసం చేస్తావు, ప్రజలను మోసం చేస్తావు? నిర్వాసితులు, గిరిజనులు, పేద గిరిజనులు, కొద్దిగారు మీరు నమ్మరు. నేను డ్యామ్ సైట్కి వెళ్ళినప్పుడు 2009లో నక్సలైట్స్ మొత్తం ప్రాబల్యం ఉన్న ప్రాంతం, 1,000 మంది పోలీసులు కూమింగ్ చేస్తే కానీ నేను డ్యామ్ సైట్లోకి వెళ్ళలేకపోయాను. అక్కడ పేదవాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. దీనికి స్పిల్వే కట్టిన ప్రాంతంలో 8 గ్రామాలు ఉన్నాయి. ఆ 8 గ్రామాలు ఖాళీ చేయాలంటే గతంలో రాజశేఖర టైంలో 110,000 ఇచ్చారు, మధ్యలో బ్రోకర్లో దళాలు తినేశారు డబ్బులు వీళ్ళ పార్టీ నాయకులు. ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళలేదు, డ్యామ్ సైట్లో ధర్నా చేస్తా కూర్చున్నారు. వాళ్ళు బతిమాలి బామాలి క్యాబినెట్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు గ్రాట్యూటీస్ రిలీఫ్ కింద 115 కోట్లు మళ్ళీ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టి వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్లో వాళ్ళ డబ్బులు వేసి వాళ్ళని పంపించడానికి దగ్గర 1.5 సంవత్సరం పట్టింది డ్యామ్ సైట్ ఖాళీ చేయడానికి. డ్యామ్ సైట్ ఖాళీ చేయించి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో డబ్బులు ఇవ్వకుండా చేతులెత్తే పరిస్థితిలో ఉంటే మళ్ళీ నాబార్డును ఒప్పించి నాబార్డు ద్వారా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దగ్గర 12,203 కోట్లు వచ్చాయంటే ఒక జాతీయ ప్రాజెక్ట్కి ఈ దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఐఎమ్ ఛాలెంజింగ్ మూర్తి గారు, ఏ నేషనల్ ప్రాజెక్టులు అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో దమ్ముంటే జగన్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు చూపించు 12,203 కోట్లు ఏ జాతీయ ప్రాజెక్టులు డబ్బులు కేంద్రం నుంచి రాబట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. దీనివల్ల 40 ఏళ్ల అనుభవం, ఆయనకున్న అనుభవంతో 7 ముప్పు మండలాల్ని పక్క రాష్ట్ర భూభాగంలో చేస్తే ఆ రోజు రాష్ట్రపతి గారిని ఒప్పించి ప్రధానమంత్రి గారిని ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ 7 ముప్పు మండలాల్ని మన భూభాగంలో కలపడం వల్ల పోలవరం కల సాకారం అయింది. ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ తాపత్రయం, 18 గంటల్లో ఆయన పోలవరానికి 30 సార్లు ముఖ్యమంత్రి వచ్చాయండి, 70 సార్లు వారానికి ఉదయం మేము 10 గంటల్లో కూర్చుంటే సాయంత్రం 4 ఇంటిదాకా భోజనం కూడా మర్చిపోయి ఆయన పోలవరం ప్రాజెక్టు అదార్టీ ఢిల్లీ అధికారులు కూడా కూర్చోబెట్టుకొని ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించి ప్రతి రూపాయి కూడా రూపాయికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టించి మళ్ళీ రీఎంబర్స్మెంట్లో తీసుకొచ్చి ఇంత కష్టపడి మేము ఖర్చు పెట్టిన డబ్బులు 11,059 కోట్లు వస్తూ ఉంటే కడుపు రగిలిపోతా ఉంటే ఆవేదన బాధ, ఒక మూర్ఖుడి చేతిలో
ఈ ప్రాజెక్టు పడింది, ఒక తెలివితక్కువాడి చేతిలో ఈ ప్రాజెక్టు పడింది. 5 కోట్ల ప్రజలు ఇటువంటి తెలివితక్కువాడిగా, ఇటువంటి అసమర్థుడిగా, ఇటువంటి పనికిమాలిన వాడిగా, ఇటువంటి వాడిగా ఓట్లు వేసింది, ఇటువంటి వాడిగా ఈ ప్రాజెక్టు చేతిలో పెట్టిందని ఉదయం నుంచి చాలా ఆవేదనగా బాధగా నేను మాట్లాడుతున్నాను మూర్తి గారు. ఎందుకంటే తిరిగి ఉన్నాం పొద్దున్న రెండీ లేచి మా సెక్రటరీని ఇంజనీరింగ్ చెందిన నా కారులో ఎక్కించుకొని దారిలోనే కారులోనే టిఫిన్ చేసి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ దిగే లోపల పోలవరం డ్యామ్ సైట్ చేరుకొని మేము ఆయన్ని మళ్ళీ తీసుకొని రివ్యూలో కూర్చొని డ్యామ్ సైట్ చూపించి ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి మా అధికారులు అందరితో ఆయన రివ్యూ చేసుకొని 4 ఇంటికి 5 ఇంటికి కూడా చీకటపడిన రోజుల్లో మళ్ళీ ఆయనతో హెలికాప్టర్ వెళ్ళే పరిస్థితి నాకు అనుభవం తగిదైన 30 సార్లు నాకు ఇది ఉంది. 70 సార్లు డ్యామ్ చుట్టూ తిరిగాను, బతిమాలాం బామాలాం పరిగెత్తిచ్చాం. ఇదంతా కూడా ఒక ముఖ్యమంత్రి తెలివితేటలు కానీ ముందు చూపు కానీ అనుభవం కానీ ఆయన గొప్పతనం మూర్తి గారు. ఈ పని నాతోనే కాదు మూర్తితో కూడా చేపించగలడు ఆయన, కానీ అదృష్టం నాకు ఇచ్చాడు ఆయన. నేను నా అదృష్టంగా నేను భావించి పనిచేశాను. కానీ వాళ్ళు ఈ తెలివితో కూడా పరిగమాల మంత్రిని పెట్టుకుని బెట్టికలు కాసుకోవడం తప్ప వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందండి, వీళ్ళకి ఏమైనా తెలుసండి, ఏమైనా బాధ్యత ఉందండి? బుల్లెట్ దిగుద్ది అన్నాడు. ఎవడు దిగింది బుల్లెట్? మా గుండెల్లో దింపారు. 5 కోట్ల ప్రజల్లో గుండెల్లో గుణపాలు దింపారు. 3,500 కోట్లు పవర్ ప్రాజెక్టు, 2 సంవత్సరాలు డబ్బులు వస్తాయి మూర్తి గారు. 10 రూపాయలకు యూనిట్ కరెంట్ వస్తుంది. ఇవాళ 20 రూపాయలు పెట్టి మూర్ఖుడు బయటపడుతున్నాడు. 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఎవడ పాపు కొడుసామండి? ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు 15 రూపాయలు 20 రూపాయలు యూనిట్ కరెంట్ బయట రాష్ట్రాలు కొంటా ఉన్నాడు. అదే పోలవరం డ్యాంలో 960 మెగావాట్లు జల విద్యుత్తు, నీకు 7 నెలలు పవర్ వస్తుంది. అటువంటి పవర్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశావు, క్యాన్సిల్ చేసావు. చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలతో అది ఏపీ జన్కో తీసుకొచ్చి మన రాష్ట్ర సంపదగా 99 మెగావాట్లు ఎందుకు పెట్టాయంటే మొత్తం మనకు 2 ఏళ్లలో ఖర్చులు అయిపోతాయి, మొత్తం ప్రాజెక్టు ఆ పవర్ అంతా రాష్ట్రానికి ఉంటుంది, మనం ఏ దేశం ఎట్టున్నా మన రాష్ట్రానికి మనకు ఎప్పుడు కరెంటు కోత ఉండదని ఆయన అంత తెలివితేటలతో ప్రధానమంత్రిని మంత్రులను ఒప్పించి ఆయన ఆ విధంగా డబ్బులు తెచ్చి నాబార్డు తెచ్చి ఇన్ని బాధలు తెచ్చి 72% తెస్తే ఈ మూర్ఖుడు, ఈ తెలివితక్కువాడు, ఈ పనికిమాలిన వాడు మీడియాని టీవీలని వాళ్ళ పట్టు తిడతా ఈ మూర్ఖపు పనులు తీసుకొని 28 MPలను పెట్టుకొని ఢిల్లీలో సాయి రెడ్డిని అడ్డం పెట్టుకొని వాళ్ళకి అంతా బాగుంది బాగుంది అని చెప్పేసి మాయ చేసి డ్యామ్ సైడ్కి షకావత్ వస్తే తప్ప ఇవన్నీ కూడా బయటికి రాలేదు. షకావత్ వచ్చి గడ్డి పెట్టి రివ్యూ చేసి ఢిల్లీ పోయి అధికారులతో కూర్చున్నాడు. ఓ జాతీయ ప్రాజెక్ట్ని ఇట్లా నాశనం చేశారు, ఏమంటే బుద్ధిగా ఉందండి? జాతీయ ప్రాజెక్ట్ విగ్రహం ఏంటయ్యా? నా అయ్య విగ్రహం ఏంటయ్యా? జాతీయ ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ అది. నీ అయ్య విగ్రహం పెట్టుకోవడానికి నీ ఓట్లు వేసింది జనం. 300 కోట్లు పెట్టి 125 అడుగుల బ్రాంచ్ విగ్రహం పెట్టి 912 కోట్లతో ఇంకో లిఫ్ట్ పెట్టి ఆ నీళ్ళు ఎత్తిపోసి ఆ విగ్రహం, మా అయ్య విగ్రహం చూడు, ఆ స్పిల్వే గేటు చూడు, ఆ వచ్చిన నీళ్లు చూడని ప్రజల్ని నమ్మించి 23 ఏదైతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడో ఆ ఎన్నికల్లో భాగంగా ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో భాగంగా పోలవరం డ్యాంలో 3 ఏళ్ల దాకా పోలవరం డ్యామ్ అవ్వదు, పోలవరం డ్యామ్ నాశనం చేశారనేది ప్రజల్లో బలంగా వెళ్ళింది. దాన్ని తిట్టుకొట్టడానికి ఇవాళ మా ఎమ్మెల్యేలందరినీ బయటకు వెళ్ళగొట్టి మీ ఏదో పెద్ద ఇంజనీర్ లాగా అది పెట్టి మా ఒక ప్రేమతో రైతులు అక్కడ పాడిన పాటను కూడా ఎగతాళిగా చేస్తూ నువ్వు వైజాగ్లో వెళ్ళి కాడం మొక్కుతావు, హైదరాబాద్లో వెళ్ళి కాడం మొక్కుతావు, ఇక్కడేమో మహిళలు రైతులు భక్తితో పాడుకున్న పాటని ఎగతాళిగా మా సెంటిమెంట్స్ మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ శాసనసభలో కించపరిచారు, అనుభవిస్తారు. నేను అనేది ఏంటంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్. ఇవాళ ఈ జాతీయ ప్రాజెక్టులో నీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల నీ బంధువు పీటర్ని అడ్డం పెట్టి మమ్మల్ని ఏదో జైల్లో పెట్టాలని, 1,000-3,000 కోట్లు ఫ్రాడ్ జరిగిందని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని తెలివి తక్కువ రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళు సిన్సియర్గా పనిచేయించి డబ్బులు కడితే దాన్ని పురంజాలని నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు తెలివి తక్కువడవా, తెలివి కల్లాడవా జగన్మోహన్ రెడ్డి? ప్రజలను మోసం చేసి ఒక్క ఛాన్స్ అని నమ్మించావు కానీ ఇవాళ నీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం మళ్ళీ ఎంత దెబ్బతిందో. ఒక పూర్తయ్యే ప్రాజెక్ట్ని నువ్వు ఈ విధంగా నాశనం చేశావంటే భవిష్యత్ తరాలు చరిత్ర మన పిల్లలు ఎవరు కూడా నేను క్షమించను. నీ మూర్ఖత్వం తెలివి తక్కువ, చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల అనుభవాన్ని నువ్వు గుర్తుతీర్తేనో, నువ్వేదో ఎగతాళిగా మాట్లాడితేనో ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషిని నువ్వు ఎంత ఇది చేసినా కూడా
చిన్నవాడు అవుతావు జగన్, నువ్వేదో మరుగుజ్జని మేం కాదు అయ్యేది నువ్వు అవుతావు, నువ్వు అహంకారంతో ఇవాళ 151 సీట్ల అహంకారంతో నువ్వు మాట్లాడుతున్నావు. ఆ 151లో 2-1లో పోయి 5 వచ్చే రోజులు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకో. చాలా మంది ప్రజాస్వామ్యంలో ఇటువంటి నియంతలు, ఇటువంటి పెత్తందారులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఏం గొప్పడే కాదు, 220 సీట్లు వచ్చిన మా పెద్ద ఎన్టీ రామారావు ఉన్నాడు, మా పార్టీ ఉంది కాబట్టి ఏదో ఎగిరెగిరి పడ మాకు. వాళ్ళు ఎగిరెగిరి పడితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ఇది చర్చ, మరింత అదే మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.